అన్యోన్యమైన దాంపత్యం, రత్నాల లాంటి ఇద్దరు పిల్లలు, వందల కోట్ల ఆస్తులు, సమాజంలో పలుకుబడి, అవేవి వారికి సంతృప్తినివ్వలేదు. అందుకే బాహ్య బంధాలకు స్వస్తి పలికి సన్యాసం స్వీకరించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే వారి కుమారుడు, కుమార్తె సన్యాసం స్వీకరించగా బిడ్డల బాటలోనే తాము కూడా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ దంపతుల నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గుజరాత్లోని సబర్కాంతా జిల్లాకు చెందిన భావేష్ భండారీకి భార్య, 19 ఏళ్ల కుమారుడు, 16 ఏళ్ల కుమార్తె ఉన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే భండారీ అనతి కాలంలోనే కోట్లాది రూపాయలకు పడగెత్తారు. దీంతో ఇంద్రభవనం లాంటి ఇల్లు, భారీగా ఆస్తిపాస్తులు కూడబెట్టారు. అయితే ఆ వ్యాపారం కానీ ఆస్తులు కానీ వారికి సంతృప్తినివ్వలేదు. రెండు పిల్లలిద్దరూ సన్యాసం స్వీకరించారు. వారి నుంచి ప్రేరణ పొందిన భావేష్ భండారి దంపతులు తమ పిల్లల్లాగానే తాము కూడా భౌతిక అనుబంధాలను త్యజించి సన్యాసి మార్గంలో చేరేందుకు సిద్ధమైనట్లుగా తెలిపారు. సన్యాసం స్వీకరణకు ముందస్తుగా జరిగిన ఓ వేడుకలో భండారి, అతని భార్య 200 కోట్ల సంపదను విరాళంగా ఇచ్చారు. ఏప్రిల్ 22న జరిగే కార్యక్రమంలో వీరు అధికారికంగా సన్యాసం తీసుకోనున్నారు. అన్ని బంధాలను తెంచుకుంటున్నామని, భౌతిక వస్తువులకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ తీసుకోనున్నారు. ఆ తర్వాత మోక్షం పొందేందుకు దేశవ్యాప్తంగా యాత్ర చేపట్టనున్నారు. భండారి దంపతులు మరో 35 మందితో కలిసి 4 కిలోమీటర్ల మేర ఊరేగింపుగా బయలుదేరనున్నారు. అక్కడ వారు తమ యావదాస్తుల్ని వదిలేసి 2 తెల్లని వస్త్రాలు ధరిస్తారు. భిక్ష కోసం ఒక గిన్నె తీసుకొని దేశమంతటా చెప్పులు లేకుండా ప్రయాణిస్తారు. జైన మతంలో సన్యాస దీక్ష ప్రగాఢమైన అంకిత భావాన్ని కలిగి ఉంటుంది. ఈ దీక్ష స్వీకరించిన వారు భౌతిక విలాసాలు, టెక్నాలజీని త్యజించి భిక్ష స్వీకరిస్తూ జీవిస్తారు. గతేడాది గుజరాత్లోని వజ్రాల వ్యాపారి, అతని భార్య, 12 ఏళ్ల కుమారుడు సన్యాసం స్వీకరించారు. 2017లో మధ్యప్రదేశ్కి చెందిన సుమిత్ రాథోడ్, అనామిక దంపతులు తమ 3 ఏళ్ల కుమార్తెను తాతయ్య ఇంట్లో వదిలి సన్యాసం స్వీకరించారు. ఈ సందర్భంగా తమకున్న 100 కోట్ల ఆస్తిని దానం చేసేశారు. అదే కోవలో అపార సంపద కలిగిన భావేష్ భండారి దంపతులు తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.